అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ వీడియో గురు పౌర్ణమి బుధవారం రోజు వస్తుంది కదండీ ఈ సంవత్సరం ఆ గురు పౌర్ణమి రోజు సాయిబాబా విగ్రహానికి వేసే శనగల మాల ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ముడి శనగలను ఐదారు గంటలు నానబెట్టాలండి ఉదయాన్న మాల వేయాలనుకుంటే మనము పడుకునే ముందు నానబెడితే సరిపోతుంది ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ముడి శనగలు చక్కగా శుభ్రం చేసి ఆ పసుపు నీళ్ళల్లో నానబెట్టుకుంటే చాలా మంచిది ఇలా నానబెట్టుకున్నటువంటి శనగల నుంచి వాటర్ అంతా తీసేసి తడి లేకుండా ఇలా చూసుకోవాలి ఈ శనగలతో మాల ఎలా కట్టాలో చూద్దాం సూది కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి ఆ సూది తీసుకోవాలి చిన్న సూది అంటే కొంచెం కష్టమవుతుంది అందువలన పెద్ద సూది తీసుకొని దానికి దారం గుచ్చి దారానికి ఇలా ఈ నానబెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదండి అవి ఒక్కొక్కటి ముడిశనగను ఎప్పుడు కానీ ఇట్లాగా నిలువుకి నేను చూపిస్తాను చూడండి ఇలా నిలువుకి కాకుండా అడ్డం పెట్టి సూదిని దోర్చాలండి అప్పుడే మనకి ఈజీగా దూరుతుంది ఇలా అడ్డం పెట్టి చక్కగా వస్తుంది పెద్ద సూది అయితే మనకి సులభంగా దిగుతుందండి చూడండి ముడి కూడా చక్కగా నానితేనే మాల అనేది నీట్గా వస్తుందండి ఈ మూడి శనగలు మాల పదకొండు ముడిశెనగలతో కట్టవచ్చు ఇరవై ఒకటి అంటే యాభై ఒకటి నూట ఎనిమిది అలా కట్టవచ్చండి మన దగ్గర చిన్న విగ్రహం కానీ చిత్రపటానికైతే లెక్కలేదండి ఎన్నైనా ముడి శనగలతో పెద్ద మాల తయారు చేసుకోవచ్చు లేదంటే చిన్నదిగా విగ్రహానికి వేసుకోవాలంటే మాదైతే చిన్న విగ్రహం అండి అందువలన నేను ఇరవై ఒక్క మూడు శనగలను మాలగా తయారు చేస్తున్నాను ఇలా తయారు చేసినటువంటి ముడి మాల పౌర్ణమి రోజు అంటే గురు పౌర్ణమి రోజు సాయిబాబా విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ మనము అలంకరించినట్లయితే మనము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ గురు పౌర్ణమ అనే కాదండి ప్రతి గురువారం కానీ మనము విగ్రహానికి కానీ పటానికి కానీ వేసుకోవచ్చు వీలును బట్టి ఇంకా మనము పెద్ద మాలగా తయారు చేసి గుళ్ళో పెద్ద విగ్రహాలు ఉంటాయి కదండి ఆ విగ్రహాలు కూడా మనము వేయవచ్చు ఈ ముడి శనగలతో తయారు చేసిన మాలను విగ్రహానికి అలంకరించి పూజ చేసుకుంటాం కదండి పూజ అనంతరం ఈ మాలల్లో ఉండే శనగల్ని మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే ఆవుకు కూడా పెట్టవచ్చు అండి ఆవుకు పెట్టేటప్పుడు ఈ దారం నుంచి విడివిడిగా శనగల్ని తీసి అప్పుడు ఆవుకు పెట్టాలి చూడండి చక్కగా నేనైతే లెక్క పెట్టి ఇరవై ఒక్క శనగలను ఇలా గుచ్చి మళ్ళీ కట్ చేసి ముడివేస్తున్నానండి చివరిలో చివరిలో ఇలా ముడివేస్తే చక్కగా ఉంటుంది మాల అనేది ఇంకా మీ వీలును బట్టి గురుపౌర్ణమి రోజు సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది పంచామృత అభిషేకం లేదంటే ఆవు పాలతో అభిషేకం చందనంతో అభిషేకం మన దగ్గర ఉన్న వస్తువులతో అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి మాలను చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా మా విగ్రహం చిన్నది సాయిబాబా విగ్రహం అని ఈ చిన్న విగ్రహానికైతే ఇరవై ఒక్క ముడి తయారు చేసిన మాల సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఆ ముడి మాల కూడా వేస్తున్నాను గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి ఇష్టమైనటువంటి చపాతీలు ఏదైనా నండి మన వీలును బట్టి నైవేద్యం కూడా చేసి పెట్టవచ్చు చూడండి ఎంత చక్కగా మాల ధరించి కూర్చొని ఉన్నారో సాయిబాబా అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే శారదాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ